అమరావతి వైపే పాలకొల్లు రైతులందరూ కూడా ఉన్నారు. రేపు భవిష్యత్తులో పాలకొల్లులో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా వైసీపీ పార్టీ వర్సెస్ రైతులు అనే రెండు పక్షాలుగా ఈ రోజు పాలకొల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటగానే పాలకొల్లులో కూడా ఉంది, అమరావతి వైపే పాలకొల్లు నియోజకవర్గం అంతా ఉంది అనేటువంటి విధంగా జన సంద్రంతో పాలకొల్లు నిండిపోయిందని ఇవేళ ప్రతి ఒక్కరి నుంచి కూడా వచ్చేటువంటి మాట. అందుకు ప్రత్యేకించి మరి రైతు సోదరులందరికీ కూడా అమరావతి రైతులకు అంత ఆదిత్యం ఇచ్చి వాళ్ళకి ఒక నిజంగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అమరావతి రైతులు, మేము చాలా నియోజకవర్గాలు చాలా గ్రామాలు పర్యటించాం కానీ మీ పాలకొల్లులో మీరు ఇచ్చినటువంటి స్వాగతం కానీ ఏదో పాదయాత్రలో పాల్గొనడం కానీ ఆదిత్యం కానీ మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము, మాకు చాలా భరోసా భద్రత కలిగింది అని వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అమరావతి రాజధానిగా మరి పాలకొల్లు నియోజకవర్గ రైతులందరూ కూడా కదం తొక్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మార్చుకునేంత వరకు కూడా ఆ ఉద్యమం ఆ పోరాటం సాగుతుంది. అందుకు పాలకొల్లు నియోజకవర్గ రైతులు ముందు వరుసలో ఈ అమరావతి ఉద్యమంలో భవిష్యత్తులో కూడా ఉంటారు అనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే నిన్న ఇవాళ సాక్షిపత్రిక ఒకటి చూడడం జరిగింది, ఏదైతే పాలకొల్లులో ఈ యొక్క రైతుల మహాపాదయాత్రకు పెద్ద ఎత్తున వచ్చినటువంటి స్పందన చూసి మరి వైసీపీ నాయకులు కానీ మరి వైసీపీ సోషల్ మీడియా కానీ ఈ సాక్షి పత్రిక కానీ ఓర్వలేనటువంటి తరంతో జరిగింది ఒకటవుతే ఇంకొకటి తనకు నచ్చినటువంటి రీతిలో అబద్ధాలు అసత్యాలు, అంటే 2019లో ఏ రకంగా అయితే అబద్ధాలు అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చామో అదే రకంగా కూడా ఇప్పుడు కూడా మళ్ళీ అధికారాన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈరోజు అటువంటి అబద్ధమైన అసత్యమైనటువంటి అంటే ఏదో ఆర్టీసీ బస్సులో నిమ్మల మహిళపై దౌర్జన్యం అని చూస్తే నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నిన్న చాలా క్లియర్గా ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్కి సంబంధించి పోలీసులు చేతులు ఎత్తేస్తే కనీసం ఉన్న పోలీసులు కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం లేకపోతే మరి అందులో ప్రత్యేకించి కౌటూన్ దగ్గర పెద్ద ఎత్తున అక్కడ మళ్ళీ స్వాగతం పలకడం ఇక్కడ పాలకొల్లు నుంచి రైతులు వెళ్ళడంతో ఆ ట్రాఫిక్ జామ్ అయినటువంటి స్థితిలో మరి ఒక శాసనసభ్యుడిగా కాకుండా పాదయాత్రను కూడా వదిలి పక్కకొచ్చి ఏదైతే 2-3 గంటల నుంచి పాదయాత్ర వెనకాల ట్రాఫిక్ ఏదైతే బస్సులు లారీలు వెహికల్స్ ఆటోలు ఉండిపోతున్నాయని చెప్పి మరి ఇవన్నీ కూడా డైవర్ట్ స్వయంగా వీళ్ళని పక్కకు పెట్టి వాళ్ళన్నీ కూడా డైవర్ట్ చేసి మరి ఆ ట్రాఫిక్ అంతటిని కూడా క్లియర్ చేసి వెనక్కి స్వయంగా పంపించి మరి ఏదైతే అప్పటికే పాదయాత్ర ఎదరికెళ్ళిపోయింది కాబట్టి ఆ పాదయాత్రను అందుకోవడానికి నేను కూడా ఆర్టీసీ బస్సు ఎక్కి ఎదరికెళ్తే మరి చాలా క్లియర్గా అక్కడ ఏదైతే ఇలా రాశారు పత్రికలో ఏదో బస్సు ఎక్కి రామానాయుడు గారు అమరావతి రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత గురించి చెప్తూ ఉంటే ఆ మహిళలందరూ కూడా బే లేదు మాకు 3 రాజధానులే కావాలి, ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది, మాకేదో మంచి సంక్షేమం అందజేస్తూ ఉన్నాడు, మాకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాడు అని వాళ్ళందరూ చెప్తూ ఉంటే మేము అవాక్ అయిపోయినట్టుగా అది వీడియో తీస్తే మేము ఏదో వీడియో బలవంతంగా తీసుకున్నట్టుగా మరి ఏదైతే సాక్షి పత్రికలు అంటే అక్కడ జరిగింది ఒకటి ఇటు రాసుకున్నది ఒకటి అంటే అక్కడ విజిబుల్స్ ఏదైతే ఉన్నాయో ఆ విజిబుల్స్కి అనుగుణంగా ఇతను నచ్చిన రీతిలో వీళ్ళు సోషల్ మీడియా కానీ లేదా వీళ్ళ సాక్షి పత్రిక కానీ రాసుకుని మరి అట్లా అసత్యాలు ప్రచారం చేసేటువంటి పరిస్థితి చాలా క్లియర్గా నేను చెప్తూ ఉన్నాయి. ఏదైతే ఆ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎదరికెళ్ళడానికి మళ్ళీ ఫ్రంట్ సెంటర్ ఎందుకంటే అక్కడ కౌటింగ్ దగ్గర కూడా బాగా బ్లాక్ అయిపోయింది అని మన లీడర్స్ ముందు పంపిస్తే చెప్తే కనీసం మనం వెళ్తే కంట్రోల్ చేయగలుగుతుందని చెప్పి ఆ బస్సులో మనం వెళ్తూ ఉంటే చాలా క్లియర్గా పాపం అక్కడ ఏమి తప్పేం లేదు, ఒక ఎవరైతే ఒక మహిళ ఆవిడ కూడా బాగానే మాట్లాడింది ఏదైతే 2-3 గంటలు ఉండిపోయింది బస్సు సారని ఎందుకంటే ఆవిడ కూడా మన ప్రాంతం వాసే ఆవిడ ఒక ఎమ్మెల్యేగా చెప్పుకున్న తప్పేమీ లేదు, 2-3 గంటలు ట్రాఫిక్లో ఉండిపోయాం మేము ఏదో గుడులకి వెళ్ళాలి లేదంటే కొంతమంది ఏమో మేము దూరం వెళ్ళాలి మళ్ళీ బస్సులు మారాలి ఆ టైమింగ్స్ తేడా వస్తే వెళ్ళలేకపోతూ ఉన్నాం అని ఆవిడ మాట్లాడితే నేను చెప్పా ఏమో ఏం చేస్తాం మరి ఈవేళ మేమే నియంత్రణ చేసుకుంటున్నాం మీరు చూసారు కదా ఎక్కడైనా పోలీసులు కనపడ్డారా రోడ్లో ఒక్కరైనా పోలీసులు కంట్రోల్ చేశారా అని చెప్తే ఆవిడ కూడా లేదండి ఎక్కడా లేదు ఈ పోలీసులు ఈ వ్యవస్థ అంతా కూడా మేము ఎప్పుడూ చూడలేదని మహిళలు చెప్పారు బస్సులు మేము ఎప్పుడూ చూడలేదు ఇట్లా పరిస్థితి కానీ కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే కనీసం మీరైనా వాలంటీర్లు అయినా పెట్టుకుని మరి మీరైనా కంట్రోల్ చేసుకోండి అంటే ఆపరి మీద ఉన్నామని చెప్పడం జరిగింది. ఆమె ఇంకా ఒక అడుగు ముందుకేసి రేపు పొద్దున వీళ్ళని ఎవరిని కూడా మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వదలకూడదు ఈ కొడాల నాని లాంటి వాళ్ళు వస్తే అసలు మేము టీవీలు కూడా చూడలేకపోతున్నాము అని ఆమె చెప్తే అక్కడే ఉన్న ఒక ఇద్దరు దాన్ని వీడియో తీస్తూ ఉంటే నేను ఏమో ఎవరైతే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ వీడియో తీస్తుంటే కొడాల నాని గురించి మాట్లాడింది ఆవిడ మళ్ళీ ఎందుకు భయపడిన ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని డిలీట్ చేసామని చెప్పింది.
మరి ఇంట్లో వాళ్ళకు డిలీట్ చేసినప్పుడు అమ్మ ఎందుకు అడుద్ద అంటున్నప్పుడు తీసేయనంటే లేదు లేదు నేను తీయలేదండి అని చెప్పి ఆ సెల్ పెట్టుకుంటుంటే అంటే నేను ఆ సెల్ తీసుకుని మా పక్కన ఉన్న పార్టీ నాయకుడికి ఇచ్చి ఒకసారి తీస్తే చూడమని చెప్పా. ఈ లోపల ఆవిడ బస్సు కదులుతూ ఉంటే సెల్ తీసుకున్నాం అనేది ఆదుర్దాతుంటే ఆవిడ ఎన్నే ఇచ్చేయండి నేను డిలీట్ చేస్తానని చెప్పింది ఆవిడ. ఆ అమ్మాయికి ఆ సెల్ వెంటనే ఇచ్చి దానికి కోడ్ ఉంటుంది ఓపెన్ చేయాలంటే చేసి ఏదైతే డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏదైతే గమని ఆవిడ అత్యుత్సాహంతోనో లేకపోతే ఉత్తేజంతోనో మాట్లాడింది ఆవిడ. ఏది రేపొద్దున వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరిని వదలకూడదు కొడాల నాయన లాంటి వాళ్ళు అసలు మేము వినలేకపోతున్నాం టీవీలో అని చెప్పారు. తర్వాత ఇవి రికార్డ్ చేయడంతో ఇప్పుడున్న పరిపాలన చూసుకుని ఇప్పుడున్న ముఖ్యమంత్రిని చూసుకుని భయపడి పాపం ఆవిడ ఏమో వీడియో తీయొద్దు డిలీట్ తీయొద్దు ఇంట్లో ఊరుకోరని చెప్పింది. అదే నేను ఆ అమ్మాయిని కూడా అదే చెప్పాము డిలీట్ చేయమని. ఆ అమ్మాయి లేదని పెట్టుకుంటుంటే అప్పుడు మన పార్టీ నాయకుడికి ఇచ్చి ఆ అమ్మాయి కోర్టు చెప్తారు కానీ తీయడానికి వీరలేదు. అట్లా తీసి నేను మేము కూడా ఆ రోజు క్లియర్గా చెప్పాము ఏమో అందరం కష్టపడి పనిచేస్తున్నాం అందరూ సహకరించాలన్నాం. ఎంత గమనించవలసింది ఏంటంటే ఇక్కడ మేము అక్కడ బస్సు దిగి మళ్ళీ ఎదర కౌటుంబ సెంటర్లో అయితే బాగా ఎక్కువ బ్లాక్ అయిపోయింది. నేను మళ్ళీ అక్కడ ఆ సెంటర్లోకి వెళ్ళి అక్కడ క్లియర్ చేసిన తర్వాత ఒక అరగంటకో పావుగంటకో మళ్ళీ బస్సులన్నీ పంపిస్తూ ఉంటే ఈ బస్సులో ఎవరైతే సెల్లు ఎవరైతే మనం డిలీట్ చేసామని చెప్పామో ఆ అమ్మాయి పిలిచి సార్ సార్ అని పిలిచి సారీ సార్ నేను మీరు ఎమ్మెల్యే అని నాకు తెలియదు మీరు దిగిపోయి వెళ్ళిపోయిన తర్వాత అందులో ఉన్న లేడీస్ మీ నియోజకవర్గం వాళ్ళు ఇద్దరు ముగ్గు చెప్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే చాలా మంచి వ్యక్తి కష్టపడతాడు ఇవాళ గంట 2 గంటల నుంచి మేము చూస్తూ ఉన్నాం రోడ్డు పక్కన అంతా కూడా పాదయాత్ర వదిలేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నాడు 1 గంట నుంచి అని అంటున్నారు సారీ సార్ అని చెప్పి నాతో ఒక సెల్ఫీ తీసుకోండి సార్ అని ఆ అమ్మాయి నాతో ఒక సెల్ఫీ తీసుకుని ఫోటో తీసుకుంది ఆ అమ్మాయి. ఇది నా బిడ్డల సాక్షి అని నేను చెప్తూ ఉన్నాను. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ అబద్ధం అసత్యాలు ఎంత భయంకరంగా ఎక్కిస్తారో ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే ఈ యొక్క సాక్షి సోషల్ మీడియా ఎంత భయంకరంగా ఎక్కిస్తారు.